జిల్లా ఎమిఘనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని పేదలను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. శివనగర్ లో పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. పేదలకు పట్టాలు ఇస్తామనేటువంటి కార్యక్రమంలో ఆ ముసుగులో చేస్తున్న విధ్వంసం మా ఎమ్మెఘనూరు నియోజకవర్గం శివనగర్లో జరిగిన ఘటన మీద పేదల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చెప్పడం జరిగింది. న్యాయ పోరాటం చేస్తామన్నాం. ఈరోజు న్యాయస్థానాలు న్యాయం చేసే విధంగా హైకోర్టు అత్యంత స్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ మీద రిట్ వేసిన తర్వాత ఎవరికి కూడా థర్డ్ పార్టీకి ఇక్కడ ఈ భూమిలో అంటే పిటిషనర్లే కాకుండా ఈ భూమిలోనే పట్టాలు ఎవరికి ఇవ్వకూడదు. 4 వారాల్లో మీరు కౌంటర్ దాఖలు చేయండి, అంతవరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలా, ఎవరు కూడా ఈ పట్టాలు ఎవరికి ఇవ్వకూడదని చెప్పి ఒక గొప్ప జడ్జిమెంట్ న్యాయమూర్తి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు పత్రికాముఖంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు తెలియాలా, అధికారులు కొంతమంది మాకు అందలేదని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. త్రూ ప్రాపర్ ఛానల్ కూడా వాళ్ళకు అందుతుంది. అయినా కూడా మీరు హై హ్యాండెడ్ గా కొంతమంది ప్రభుత్వం ఉంది కదా మమ్మల్ని ఏం చేసినటువంటి వరకు నేను గతంలోనే చెప్పాను, ఏదైతే మీరు చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, జడ్జులన్నా జడ్జిమెంట్లన్నా న్యాయస్థానం అన్నా గౌరవించే వ్యక్తిని, మీరు చేసినటువంటి ప్రక్రియ ద్వారా ఈ శివనగర్ లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. ఆడవాళ్ళని మహిళల్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు మీరు. ఎంత ఘోరం అంటే అనేక మంది ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కనీసం వాళ్ళ మీద కనికరం రాలే మీకు. వాళ్ళ మీద మీరు యుద్ధం చేసే విధంగా మీరు పోలీసులు అడ్డు పెట్టుకుని ప్రవర్తించారు. వాళ్ళ పేదల యొక్క ఇళ్ళని ఎంతో కష్టపడి డబ్బులు కూడగట్టుకొని కట్టుకుని ఇళ్ళని ఏదో కక్ష కట్టి కూల్చినట్టుగా కూల్చారు. అందుకే ఇదే న్యాయస్థానంలో మళ్ళా న్యాయ పోరాటం కొనసాగుతుంది. అక్కడ వాళ్ళందరికీ ఈరోజు ఆపడమే మాకు పండుగ కాదు. వాళ్ళకి నష్టం జరిగింది, ఆ నష్టానికి కంపెన్సేషన్ కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానీ ఈ రకమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్ మీద కూడా అన్ని చర్యలు అన్ని చట్టాల ప్రకారం ఏదైతే ఉందో న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.